కర్నూలు జిల్లా బనగానేపల్లి పోలీసులు బరి తెగించారు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ పోలీసులు పేక ముక్కలను సైతం వదలడం లేదు. పేక అడ్డ స్థావరంపై దాడి చేసి భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకుని అందులో పెద్ద మొత్తంలో నగదు కాజేసినట్లు బనగానేపల్లి పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో 15 మంది పేకట రాయల నుండి సుమారు 20 లక్షలకు పైగా పట్టుబడగా కేవలం 3,29,000 మాత్రమే పట్టుబడినట్లు మీడియాకు చూపించి తక్కిన సొమ్మును కాజేసినట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా బనగానపల్లి పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వస్తుంది బంగినపల్లి మామిడి పండు. అలాగే నాపరాతి గనులకు ప్రసిద్ధి. అయితే ఇప్పుడు వాటి స్థానంలో పేకట కేంద్రంగా ప్రసిద్ధి చెందింది బనగానపల్లి. బనగానపల్లి అవుకు మండలాలలో ఆర్థిక వనరులు అధికంగా ఉండడంతో కొందరు వ్యసనాల బారిన పడుతున్నారు. కొందరు బడాబాబులు అక్రమార్జనకు అలవాటు పడిన పేకట స్థావరాలు నిర్వహిస్తున్నారు. పేకట రాయుళ్లు కలిసి రోజుకో ప్రాంతంలో పేకట నిర్వహిస్తూ జోరుగా పేకట కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా పేకట రాయులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు సైతం బనగానపల్లి కేంద్రంగా నడుస్తున్న పేకట స్థావరాలకు తరలిస్తున్నారు. బనగానపల్లిలో పేకటకు అడ్డాగా మారడం, అందుకు పోలీసుల సహకారం, అండదండలు సమృద్ధిగా ఉండడంతో బనగానపల్లిను కేంద్రంగా చూసుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియనిదేమీ కాదు. ఒక మాటలో చెప్పాలంటే వారి కనుసన్నల్లోనే పేకట జరుగుతుందన్న విషయం బహిరంగ రహస్యం. ఈ నెల 4న అవుకు మండలం ఓబులాపురం గ్రామంలో పేకట రాయుళ్ల నుండి 20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కానీ ఇది పోలీసులకు మాత్రమే తెలిసిన నగ్న సత్యం. కాగితాల్లో మాత్రం వేలల్లో చూపిస్తారు, మిగతాదంతా నొక్కేస్తున్నారు. ఇది ఇక్కడి పోలీసుల నైజం. అంతేకాక కేసుల్లో మాత్రం పేకట రాయుళ్ల నుండి మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి అప్పగించే నేపంతో జోదరుల నుండి వేలల్లో గుంజుతున్నారు. దొరికిన సొమ్మును వాటల ప్రకారం పంచుకుని పండగ చేసుకుంటారు. ఇది స్థానిక పోలీసుల తీరు. దీంతో పోలీసుల వ్యవహార తీరు నవ్వుల పాలవుతుంది. ఓబులాపురం విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఈ కొండ ప్రాంతం ఉంది. కొండ ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ బయట ఎవరో పేకాట ఆడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద, అందరు బాగా ఆడుతున్నారు ఇన్ఫర్మేషన్ మీద నేను మా అవైలబుల్ స్టాఫ్ తోటి, స్టేషన్ స్టాఫ్ తోటి, ఒక స్టాఫ్ తోటి పోవడం జరిగింది. అక్కడ దగ్గర దగ్గర మాకు 15 మంది పేకాట ఆడుతూ కనబడినారు. వాళ్ళ దగ్గర నుంచి చుట్టుముట్టి పట్టుకొని అందరి దగ్గర నుంచి దగ్గర దగ్గర 2,23,29,200 రూపాయలు సీజ్ చేసి వాళ్ళను స్టేషన్కి తీసుకొచ్చి అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద, గేమింగ్ యాక్ట్ కింద కేసు పెట్టడం జరిగింది. అట్లే వాళ్ళు కొందరు పొద్దుటూరు నుంచి వచ్చారు, కొందరు ఆళ్ళగడ్డ నుంచి, కొందరు డౌన్, కొందరు తాడిపత్రి నుంచి, కొందరు వాళ్ళు వీళ్ళందరికి సంబంధించి ఎలా వచ్చారని విచారించి కొందరు ఆటోలో చెట్టుకి పోవడం ఇదే అది జరిగారు. ఒకరైతే పొద్దుటూరు వాళ్ళు ఇన్నోవా వెహికల్లో రావడం జరిగింది. దానికి సంబంధించి ఇన్నోవా వెహికల్ సెట్ చేయడము, ఈ 15 మంది దగ్గర 15 సెల్ ఫోన్లు, ఇంకొక 2 సెల్ ఫోన్లు, మొత్తం 17 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అందులో ఇద్దరు పారిపోయినారు. వాళ్ళను కూడా త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు మా ఏరియాలో జరగడానికి నేను ససేంద్రగా ఒప్పుకునేది లేదు. కడప సైడ్ ఏదో అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుతున్నారు అంటే భయం తగ్గిందనే ఉద్దేశంతో మేము వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మాకు ప్రజలు కానీ ఎవరైనా దీనికి సంబంధించిన అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఇన్ఫార్మర్ యొక్క వివరాలను గుర్తుగా పెడుతూ మేము ఇటువంటి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఈ దాడిలో మీరు చెప్పే అమౌంట్ కంటే పెద్ద మొత్తంలో అమౌంట్ దొరికింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి, దాని మీద ఏం చెప్తారు? ఎవరేమైనా అనుకోవచ్చు, కానీ మేము సీన్లో పోయాము. అట్లా పట్టుకొని వచ్చి వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయడము, వాళ్ళతోనే పట్టుకొని వచ్చి ఆ స్టేషన్లో వాళ్ళ ముందరనే కౌంట్ చేయడం జరిగింది. ఆడ మధ్యలో ట్రావెలింగ్లో కేవలం వాళ్ళతోనే వచ్చాం కాబట్టి ఇక్కడ ఇక్కడ జరిగే ఆస్కారం లేదు. కొందరు తెలిసి తెలక మాట్లాడుతుండొచ్చు, కానీ ఎటువంటి ఆరోపణలకు తాగులేదు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అమౌంట్ కూడా చేతులు మారింది, విమర్శలు వస్తున్నాయి, ఏం చెప్తారు? విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు అండి, వాస్తవాలే మేము మాట్లాడగలం. విమర్శలకు మేము సమాధానం పెట్టి దానికి చెప్పలేము. అటువంటిది ఏమీ జరగలేదు. పై ఆఫీసర్ యొక్క సూపర్విజన్లోనే ఇది అంతా జరిగింది.
ఈ బేకాట్ అనేది స్థానిక ఎస్ఐ కన్సల్లో నడుస్తుందని ఆరోపణ కూడా వినిపిస్తుంది. దీని మీద ఏం చెప్తుంది? స్థానిక ఎస్ఐ కన్సల్లో ఇవన్నీ ఏం లేదండి. మాకు 2 నెలల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎస్ఐ తిరుగుతున్నారు, సారాయి దాని మీద కానీ, బెల్లం దాని మీద కానీ, బేకాట మీద కానీ ఆయన కూడా దాడులు చేస్తున్నారు. అదే అందులో భాగంగానే నిన్న ఎస్ఐ గారు వేరే ఊళ్ళో డ్యూటీలో ఉంటాగా ఎలక్షన్ డ్యూటీ నామినేషన్స్ నేను వెళ్ళి రైట్ చేయడం జరిగింది. అవైలబుల్ దగ్గర ఉన్నాను కాబట్టి అటువంటి ఆరోపణలు అయితే ఖండిస్తున్నాను.